హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణాలు ఈరోజు మనం ఎక్కువ మొత్తంలో కనుక ములగాకు ఉంటే దాన్ని స్టెమ్స్ నుంచి మనం ములగాకుని ఎలా సపరేట్ చేయాలి ఈజీగా అనేది తెలుసుకుందాము ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ములగాకుని ఎక్కువగా వాడుతున్నారు కదా పొడల రూపంలో పచ్చళ్ళ రూపంలో ఎలా అయినా స్టెమ్ నుంచి అయితే వేరు చేయాలి మనం ముందు పెద్ద వాటి నుంచి చిన్న కొమ్మలు వేరు చేసుకుందాము వీటిని అన్నిటినీ ఒకే లైన్లో పెట్టుకొని అన్ని కాడలు ఒకే వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని కాడలన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఒక పేపర్ తీసుకోవాలి ఇది ఎప్పుడంటే మనం ఏ రోజైతే ఆకు కావాలనుకుంటామో దాని ముందు రోజు ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్లోకి అన్ని కాడలు ఒకే వైపు వచ్చేలాగా పెట్టేసుకొని మనం పేపర్లో ర్యాప్ చేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆకు బాగా ఆకు కనుక అయితే ర్యాప్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టాలి మరీ ముదురాకు కాదు లేతది ఉంది అనుకుంటే మాత్రం ఇలా ర్యాప్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చేసి ఒక పక్కన ఉంచుకోవాలి మనం ముందు రోజు చేసుకోవాలి ఇదంతా తర్వాత రోజు మనం ఎప్పుడైతే చేసుకుందాం అనుకుంటామో ముందు ఇలా తీ కవర్ ఓపెన్ చేసి పేపర్ ఓపెన్ చేసి మొత్తం ఉండలాగా అయిపోతుంది దాన్ని ఇలా తీస్తే మొత్తం దానికి ఉన్న స్టెమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి ఒకటి ఆకు మాత్రమే మిగులుతుంది చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో మొత్తం ఆకుని తీసేయగలుగుతాము ముందు రోజు కనుక అలా మడిచి పెట్టుకున్నట్టయితే చూడండి మనం ఐదు నిమిషాల్లో ఎంత ఆకుని తీసామో అదే ఒక్కొక్క ఆకుగా తీయాలంటే చాలా కష్టం కదా ఇది ఇంకా కొంచెం సన్న సన్న పుల్లల్లాంటివి ఏదైనా ఉంటే విడిగా తీసుకుంటే సరిపోతుంది అంత ఎక్కువేమి ఉండవు ఒకవేళ అలా తీసుకుంటే తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత ఆకు తీయగలిగామో ఒక ఐదు నిమిషాల్లో అదే విడివిడిగా ఆకులు తీయాలంటే అంత ఈజీ కాదు కదండి అది ఎంత సన్న పుల్లల్ని కొన్ని వస్తాయండి అంత ఎక్కువేమి రావు వాటిని తీసేసుకుంటే సరిపోతుంది మనకి అప్పుడు తీసుకున్న ఆకు చాలా ఆకు కదా దానికి సంబంధించిన ఆకు మొత్తం రెడీ అయిపోయింది చూడండి